1992లో మోహన్ బాబు గారు కథానాయకుడిగా ఆర్కే అసోసియేట్స్ పతాకంపై దర్శకేంద్రులు కె రాఘవేంద్రరావు గారు రూపొందించిన సూపర్ హిట్ మూవీ అల్లరి మొగుడు. ఈ చిత్రంలో గాయకుడు గోపాల్ గా నటించిన మోహన్ బాబు గారు తను ప్రేమించిన నీలాంబరికి తనను ప్రేమించే మోహనకు మధ్య మానసికంగా నలిగిపోతారు. ఆ సంఘర్షణను ఈ పాటలో ఎంతో అందంగా చిత్రీకరించారు రాఘవేంద్రరావు గారు. కీరవాణి గారి స్వరకల్పనలో బాలుగారు చిత్రగారు పాడిన ఆ సిరివెన్నెల గీతాన్ని ఇప్పుడు విందామా మనము. శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సునీతల గళంలో. ముద్దిమ్మంది ఓ చామంతి, మనసిమ్మంది ఓ పూబంతి, చలిరాత్రిలో జత జాతరలో ఏడుకోలు జాబిలి, రహదారులన్నీ తారలైన వేళ. ముద్దిమ్మంది ఓ చామంతి, మనసిమ్మంది ఓ పూబంతి. చాలేదు చంపేదు పెట్టు అనువైన అందుబాటు చూడమంది. ముద్దిమ్మంది ఓ చామంతి, మనసిమ్మంది ఓ పూబంతి. మన కందేలా చెరిపేతు హద్దు సడిలేని సర్దుబాటు చేయమంది. ముద్దిమ్మంది ఓ చామంతి, మనసిమ్మంది ఓ పూవంతి, చలిరాత్రిలో జత జాతరలు ఎడుగోగా విని రహదారులన్నీ తారలైన వేళ. మనసిమ్మంది ఓ పూబంది. థ్యాంక్ యూ సునీత అండ్ థ్యాంక్ యూ బాలు గారు. బాలు గారు, మోహన్ బాబు గారి విషయానికి వస్తే ఆయన మీకేదో 100 రూపాయలు బాకీ ఉన్నారంట. ఇవ్వనంటాడు, ఏం చేయమంటారు? ఈ 100 రూపాయలు కదేంటి సార్? ఇప్పుడు ఆ 100 రూపాయలకు వడ్డీ గనక మోహన్ బాబు నాకు ఇచ్చుంటే వాడు 1 కోటి రూపాయలు ఇచ్చుండాలి. ఇది సభామర్యాద కాదేమో, బట్ మీ ఇద్దరం స్నేహితులం కాబట్టి చెప్పుకోవడంలో తప్పలేదు. తను అప్పుడప్పుడే అసిస్టెంట్ డైరెక్టర్గా అవుతున్న రోజుల్లో నేను ఒక మునుగంబాకం ఒక ఏరియాలో బాల్కనీలో నుంచున్నాను. తను అలా నడిచి ఎప్పుడెప్పుడు పైజమా జుబ్బా వేసుకునేవాడు, తెల్ల పైజమా తెల్ల జుబ్బా. బాలుగారు 1 నిమిషం రావచ్చా అన్నారు. 2 సార్లు దానికి ఏంటి అంటే ఇప్పుడు ఏదో చాలా ఇబ్బందులు ఉన్నా, నాకు ఒక 100 రూపాయలు కావాలండి, నేను నెక్స్ట్ మంత్ జీతం రాగానే ఇస్తాను అన్నాడు. అయ్యో దానికేంటయ్యా అని ఇచ్చాను. పెద్ద హీరో అయ్యాడు అతని ద్వారా, నేను ఎన్నో లక్షలు నాకు పాటలకు చాలా ఇచ్చాడు. ప్రతిసారి చెప్తాను ఆ 100 మాత్రం ఇవ్వను, నాకు లక్కీ మస్కాట్ అది తెలుసా. నువ్వు ఇచ్చిన 100 రూపాయలు నేను తిరిగి ఇచ్చేస్తే అది బాగోదు అసలు. నేను ఇవ్వనయ్యా, నీకు ఇవ్వనయ్యా
ఆ 100 రూపాయలు మాత్రం నా దగ్గర ఉండి తీరుతుంది అంతే. నువ్వు మొట్టమొదటికి అడిగేవనుకో, ఒకవేళ ఇచ్చేస్తే నా అదృష్టం అంతా పోతుందేమోనని ఒక విధమైన భయం అంటాడు. ఏం చేయమంటాడు? ఎప్పుడన్నా ఫోన్ చేస్తాడు. ఏవయ్యా ఎక్కడున్నావు అంటాడు. నేను హైదరాబాద్. ఇక్కడ ఒక మిత్రుడు ఉన్నాడని జ్ఞాపకం ఉందా నీకు? రాకపోతే గన్మెన్లు పెట్టి ఇంటికి తీసుకెళ్ళి నీ చేత భోజనం తినిపించి ఆ తర్వాత మిగతావి జయిపించి ఇంటికి పంపుతా అంటాడు. ఫోన్లో కూడా ఎందుకు నువ్వు ఇలా మాట్లాడతావు? అలవాటైపోయిందో